ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కేంద్రం అంగీకరించింది. దీంతో బల నిరూపణను పర్యవేక్షించనున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిటైర్డ్ సీఈసీని పరిశీలకుడిగా నియమించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి, ఉత్తరాఖండ్ పరిణామాలను ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అసెంబ్లీ వ్యవహారాలు, రాష్ట్రపతి పాలన నిర్ణయాలపై సుప్రీంకోర్టు వాదోపవాదనలు వింటోంది, అభిప్రాయాలు చెప్తోంది, ఆసక్తి వ్యాఖ్యలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు కూడా అధికార ప్రతిపక్షాలకు కానివ్వండి, మిగతా పక్షాలకి ఒక మార్గనిర్దేశం కలిగిస్తాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఉత్తరాఖండ్ హైకోర్టులో కూడా ఈ పార్టీల ఫిరాయింపుల వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. రాష్ట్రపతి పాలన విధించడం సరికాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన సందర్భంలోనే స్పీకర్ నిర్ణయాన్ని కూడా గట్టిగా సమర్థించడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ రెబల్స్ 9 మంది ఉన్నారో ఈ రెబల్స్ 9 మంది కూడా స్పీకర్ చర్యలు తీసుకోవడం సరైందే, వీళ్ళు ఓటింగ్ లో కూడా పాల్గొనకూడదు, ఆ నిర్ణయం ఓటింగ్ లో కూడా పాల్గొనకుండా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు కూడా దాన్నే చాలా సుస్పష్టంగా మరోసారి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటించినట్టుగా వెల్లడవుతుంది. మరోసారి ఈ ఏదైతే విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని, బల నిరూపణ కూడా రెడీ కావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనికి కేంద్రం కూడా ఒక రకమైన అంగీకారం కూడా తెలిపింది. మొత్తం మీదకి ఈ వ్యవహారం అంతా, ఉత్తరాఖండ్ వ్యవహారం అంతా కూడా గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు కూడా చాలా స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు మొత్తం మీదకి ఉత్తరాఖండ్ లో 70 మంది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 70 మంది అసెంబ్లీ సీట్లు కూడా 9 మందిపై అనర్హత వేట వేయడంతో పాటుగా వాళ్ళని సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా గట్టిగా సమర్థించినట్టయింది. మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం సుప్రీం కేంద్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ విశ్వాస పరీక్ష జరగాలనే ఒక నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు వెలువరించినట్టుగా తెలుస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ప్రతిపక్షం కూడా తెలియజేసినట్టుగా తెలుస్తుంది హరి. మొట్టమొదటి ఉత్తరాఖండ్ వ్యవహారంలో రాష్ట్రపతి పాలన తప్పు అని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. విశ్వాస పరీక్ష కోసం ఒక అవకాశం ఇచ్చి కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకునే హక్కు సీఎం హరీష్ రావత్కు కల్పించకుండా రాష్ట్రపతి పాలన విధించడాన్ని సుప్రీంకోర్టు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా తప్పు పట్టినట్టుగా ఇవాళ నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి హరి. ఓకే శ్రీహరి.